వరి పరిశోధనలో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యాపార పరిశోధన స్థానం విశిష్ట సేవలు అందిస్తుంది. గత దశాబ్ది కాలంలో ఎన్నో రకాలు ఇక్కడ నుంచి విడుదలై రైతుల ఆదరణ పొందాయి. కొన్ని రకాలు దేశవ్యాప్తంగా సాగులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతుండడంతో జగిత్యాల జిల్లా ప్రాంతీయ వ్యాపార పరిశోధన స్థానం నుండి విడుదలై అధిక దిగుబడినిస్తూ రైతుల మన్ననలను పొందుతున్న దీర్ఘ మధ్యకాలిక స్వల్పకాలిక రకాలు వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. తెలంగాణలో వరి అధిక విస్తీర్ణంలో సాగుతుంది. చెరువులు కాలువలు బోరుబావుల కింద సాగు చేస్తూ ఉంటారు రైతులు. ఆయా ప్రాంతాలు పరిస్థితులను బట్టి రకాలను ఎంచుకుని సాగు చేస్తూ ఉంటారు రైతులు. చెరువులు కాలువల కింద దీర్ఘ మధ్యకాలిక రకాలను సాగు చేస్తూ ఉండగా బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు. సాగు ఆలస్యమైన ప్రాంతాల్లో అతి స్వల్పకాలిక రకాలను ఎన్నుకుంటారు. అయితే ప్రస్తుతం చాలా చోట్ల నారుమడులు పోస్తున్నారు. మరికొంతమంది పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదలైన పలు వరి రకాలు వాటి గుణగణాల గురించి రైతులకు తెలియచేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. ఇప్పుడు మనకి జగిత్యాల పరిశోధన స్థానం నుంచి చూసుకున్నట్లయితే దాదాపు అన్ని కాల పరిమితి గల రకాలు, అంటే మధ్యకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ స్వల్పకాలిక రకాలు, అదేవిధంగా అతి స్వల్పకాలిక రకాలు కూడా మనకు ఉన్నాయి. సో జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాల గురించి మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి మొదటగా అంటే 2002 సంవత్సరంలో విడుదలైన రెండు రకాల గురించి చెప్పుకోవాల్సినట్లయితే ఇవి మనకు ఒకటి JGL 384. ఇది పొలాస ప్రభా అనే పేరుతో విడుదలైన రకం. ఇది సన్నగింజ రకం, అంటే మధ్యస్థ సన్నగింజ రకం. BPT 5204 పోలి ఉంటుంది. ఇది దాదాపు 135 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దిగుబడి వచ్చేసరికి 30 నుంచి 32 క్వింటాల్ ఎకరానికి వచ్చే అవకాశం ఉంది. ఇది గాల్మిజ్ బయోటైప్ 3ని సమర్థవంతంగా తట్టుకుంటుంది కాబట్టి ఇది మధ్యకాలిక రకంగా సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇదే సంవత్సరంలో అంటే 2002 సంవత్సరంలో విడుదల ఇంకో రకం చూసుకున్నట్లయితే JGL 1798. ఇది జగిత్యాల సన్నాలు అనే పేరుతో విడుదలైన రకము. ఇది స్వల్పకాలిక రకము, అంటే ఇది దాదాపు మనకి 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. గాల్మిర్జి బయోటైప్ 3ని తట్టుకుంటుంది. అదేవిధంగా BPT 5204 పోలి ఉంటుంది. ఇది యాసంగికి అనుకూలం కాదు, అంటే కొద్దిగా చలిని తట్టుకోదు కాబట్టి ఓన్లీ వానాకాలానికి అనుకూలమైన రకము. దిగుబడి వచ్చేసరికి మనకు దాదాపు 30-32 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. చేను మీద పడిపోదు కాబట్టి ఈ రకాన్ని వానాకాలంలో స్వల్పకాలిక రకంగా సన్నగింజ రకంగా రైతులు సాగు చేసుకోవచ్చు. తర్వాత మరో రకము విడుదలైన రకము JGL 3828. ఇది మనకు మానేర్ సోనా అనే పేరుతో విడుదలైంది. ఇది కూడా మధ్యకాలిక రకం, అంటే దాదాపు 135 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. BPT 5204 పోలి ఉంటుంది. దాదాపు 28 నుంచి 32 క్వింటాల్ ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. గాల్మిజ్ బయోటైప్ 3ని సమర్థవంతంగా తట్టుకుంటుంది కాబట్టి మధ్యకాలిక రకంగా ఈ రకాన్ని కూడా, అంటే JGL 3828 కూడా సాగు చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకో రకము JGL 3844. ఇది జగిత్యాల సాంబా అనే పేరుతో విడుదలైన రకము. సో ఇది మధ్యస్థ సన్నగింజం కలిగిన స్వల్పకాలిక రకం. ఇది కూడా జగిత్యాల సాంబ కూడా మనకి 120 నుంచి 125 రోజుల పంట చేతికి వస్తుంది. ఇది గింజ తెల్లగా ఉండి కంకి నల్లిని సమర్థవంతంగా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే సన్నగింజ రకం. దాదాపు 32 క్వింటాల్ ఎకరానికి తీసుకోవచ్చు. ఇది యాసంగికి కూడా అనుకూలం కాబట్టి ఈ రకాన్ని మన వానాకాలంతో పాటు యాసంగికి కూడా వేసుకునే అవకాశం ఉన్నది. తర్వాత ఇంకో రకము మనకి JGL 3855. ఇది కరీంనగర్ సాంబ అనే పేరుతో విడుదలైన రకము. ఇది మధ్యకాలిక రకం, అంటే దాదాపు 135 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. గింజ మిక్కిలి సన్నగా ఉంటుంది. అన్నం నాణ్యత కూడా చాలా బాగా ఉంటుంది. ఇది అగ్గి తెగుని సమర్థవంతంగా తట్టుకొని ఉంటుంది. దిగుబడి దాదాపు 28 నుంచి 30 క్వింటాల్ ఎకరాకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ రకాన్ని కూడా మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. తర్వాత మనకి JGL 11470, జగిత్యాల మసూరి అనే పేరుతో విడుదలైన రకము. ఇది అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. మనకి ఈ పంటకాలం అనేది 135 నుంచి 140 రోజుల పంట చేతికి వస్తుంది. తర్వాత ఈ దిగుబడి వచ్చేసరికి దాదాపు 32 క్వింటాల్ ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. ఈ కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోయిన రకం కాబట్టి మధ్యకాలిక రకంగా ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. తర్వాత JGL 11727, 11727, ఇది ప్రాణహిత అనే పేరుతో విడుదలైన రకము. ఇది కొద్దిగా ఎత్తు పెరుగుతుంది, దాదాపు 110-115 సెంటీమీటర్లు పెరుగుతుంది. అయితే ఇది అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. గింజ సన్నగా పొడవుగా ఉంటుంది. మన బ్యాక్టీరియల్ లీవ్ బ్లైట్ని కొంతవరకు తట్టుకుంటుంది. అగ్గి తెగులు కూడా కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి దాదాపు 32 నుంచి 34 క్వింటాల్ ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి నిరభ్యంతరంగా ఈ రకాన్ని, అంటే ప్రాణహిత రకాన్ని సాగు చేసుకోవచ్చు. తర్వాత
మన కి అంజనా అనే రకం జేజల్ 11118 అనే రకం కూడా విడుదలైంది. ఇది కొద్దిగా స్వల్పకాలిక రకం అంటే దాదాపు మనకి 115 నుంచి 120 రోజుల పంట చేతికి వస్తుంది. ఈ రకం కూడా దిగుబడి దాదాపు మనకి 28 నుంచి 30 క్వింటాల్ తీసుకునే అవకాశం ఉంది. సో ఈ రకంని కూడా రైతులు సన్న రకంగా స్వల్పకాలిక సన్నగింజ రకంగా రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత విడుదలైన ఇంకో రకం ఏంటంటే మనకి జేజల్ 17004 అంటే ఇది ప్రత్యుమ్న అనే పేరుతో విడుదలైంది. అంటే ఇది యాక్చువల్గా ప్రత్యామ్నాయ పరిస్థితులు అంటే మనకు ఒకవేళ వర్షాలు లేటుగా పడి వానాకాలంలో వర్షాలు లేటుగా పడి ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఒకవేళ రైతులు వరి సాగు చేసుకోవాలనుకుంటే దమ్ము చేసి మొలకెత్తిన ఈ రకం విత్తనాలని నేరుగా సాగు చేసుకోవచ్చు. ఇది పంట మామూలుగా వానాకాలంలో అంటే ఖరీఫ్లో చూసుకున్నట్లయితే దాదాపు 90 నుంచి 100 రోజుల పంట చేతికి వస్తుంది. తర్వాత యాసంగిలో చూసుకున్నట్లయితే 110 నుంచి 115 రోజుల పంట చేతికి వస్తుంది. దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే దాదాపు మనకి 20 నుంచి 25 క్వింటాల్ ఎకరానికి వస్తుంది. తర్వాత గింజ గట్టిగా ఉండి గింజ రాలదు, చేను మీద పడిపోదు. సో ఈ రకాన్ని అతి స్వల్పకాలిక రకంగా ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో రైతులు సాగు చేసుకోవచ్చు. తర్వాత విడుదలైన రకము జేజల్ 18047 ఇది బతుకమ్మ అనే పేరుతోటి విడుదలైంది. సో ఇది 2015లో విడుదలైన దొడ్డు గింజ రకము. ఇది ఎంటీ 1010 పోలి ఉన్న దొడ్డు గింజ రకము. దిగుబడి వచ్చేసరికి దాదాపు 32 నుంచి 35 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. చలిని తట్టుకుంటుంది, నూక శాతం తక్కువగా ఉండి అధిక దిగుబడినిచ్చే రకము. సో రైతులు ఈ స్వల్పకాలిక రకం అంటే ఇది దాదాపు మనకి వానాకాలంలో 120 రోజులు, యాసంగిలో చూసుకున్నట్లయితే దాదాపు 130 నుంచి 135 రోజుల పంట చేతికి వస్తుంది. కాబట్టి వానాకాలంలో స్వల్పకాలిక దొడ్డు గింజ రకం సాగు చేసుకున్న రైతులు ఈ బతుకమ్మని సాగు చేసుకోవచ్చు. తర్వాత విడుదలైన రకము జేజల్ 24423 జగిత్యాల రైస్ 1 అనే పేరుతో విడుదలైన రకం 2019లో విడుదలైంది. ఇది హైట్ తక్కువ అంటే ఎత్తు తక్కువగా ఉండి కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు, గింజ రాలకుండా అధిక గింజ బరువుతో ఎక్కువ దిగుబడి వచ్చే రకము. దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే దాదాపు ఎకరానికి 32 నుంచి 36 క్వింటాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇది చలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది, తర్వాత చేను మీద పడిపోదు. సో మీరు వానాకాలం చూసుకున్నట్లయితే దాదాపు 125 రోజుల పంట చేతికి వస్తుంది. యాసంగి చూసుకున్నట్లయితే 130 నుంచి 140 రోజుల పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ స్వల్పకాలిక దొడ్డు గింజ రకం సాగు చేసుకున్న రైతులు ఈ జేజల్ 24423 కూడా నిరంతరంగా సాగు చేసుకోవచ్చు. తర్వాత జేజల్ 21078 అనే రకము ఈ సిబిఆర్సి ద్వారా అంటే సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా రిలీజ్ అయిన రకము. ఇది 2020లో రిలీజ్ అయింది. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి ఇది కూడా దాదాపు మనకి 32 నుంచి 34 క్వింటాల ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. ఇది అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది, నూక శాతం కూడా తక్కువగా ఉండి దీన్ని కూడా స్వల్పకాలిక రకంగా మనం వానాకాలంలో కానీ యాసంగిలో కానీ సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పిన రకాలన్నీ కూడా మనకి జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విడుదలైన రకాలు. కాబట్టి దీంట్లో మనకి మధ్యకాలిక రకాలు ఉన్నాయి, స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. కాబట్టి రైతులు ఎలాంటి రకాలు కావాలన్నా అలాంటి ఈ రకాలని వాళ్ళు మన పరిశోధన స్థానం సంప్రదించి సాగు చేసుకోవచ్చు. రకాల ఎంపిక ఎంత ముఖ్యమో సమయానికి నారుమడులు పోసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆలస్యమైతే వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల ఉధృతి పెరిగి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతేకాదు సమయానికి అనుకూలంగా మేలైన యాజమాన్యం చేపడితేనే అధిక దిగుబళ్లను తీసే అవకాశం ఉంటుంది. పచ్చబంగారం పసుపు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో ఇది సాగవుతుంది. సాధారణంగా పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. కాబట్టి రైతులు సాగు ఆరంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులను సమయానుకూలంగా పాటించాలి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పసుపు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రకాల ఎంపిక, విత్తే సమయం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా రామ్నగర్ పసుపు పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్. అంతర్జాతీయంగా పసుపుకు మంచి డిమాండ్ ఉండడంతో ఉభయ రాష్ట్రాలలోని రైతులు దీని సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాలలో దీని సాగు అధికంగా ఉంటుంది. పసుపులో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక రకాలను ముందుగా అంటే మే 2వ పక్షంలో నాటుతారు. మధ్యకాలిక రకాలను జూన్15లోపు నాటుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక రకాలను జూన్15 నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి. పసుపు విత్తడానికి నిర్దేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మధ్యకాలిక రకాలు విత్తుకోవడానికి అనువైన సమయం. ఖరీఫ్ కాలానికి పసుపు రైతు సమాయత్తమవుతున్న వేళ రకాల ఎంపిక, అంతర పంటల సాగులో తీసుకోవాల్సిన మేలైన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా రామ్నగర్ పసుపు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్.
ఏక పంట పసుపుగా సాగు చేసుకొని అందులో మొక్కజొన్న మాత్రము వానాకాలంలో సాగు చేసుకునే అవకాశం ప్రస్తుతం గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వద్దని చెప్తా ఉన్నారు. అందుకని విషయాన్ని కొద్దిగా రైతులు దృష్టిలో పెట్టుకొని పసుపుని మొక్కజొన్న పంట కాకుండా అవసరం అనుకుంటే కంది పంటతో మనము అంతర పంటగా ముందుకెళ్తే మంచిది. అయితే మొక్కజొన్న పసుపు తీసుకుంటే మనకి మూడు వరుసల మనకి పసుపు తర్వాత ఒక వరుస మొక్కజొన్న ఇది ఒక పద్ధతి ఉంది. లేదా ఒక వరుస మొక్కజొన్న ఒక వరుస పసుపు ఇట్లా రెండు రకాలుగా రైతులు పోతూ ఉన్నారు. అదే మనం పసుపు కందిని అంతర పంటగా సాగు చేసుకునే విషయానికి వస్తే రెండు కంది వరుసల మధ్యలో కనీసము 1.8 మీటర్లు నుంచి 2.4 మీటర్ల ఇడం పెట్టుకొని అందులో వీలైనంత వరకు 7 లేదా 8 వరుసల పసుపుని మనం సాగు చేసుకోగలిగితే రైతుకి లాభసాటి ఉంటుందనేది నా అభిప్రాయం. నల్లరేగడి భూముల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డ తర్వాత లేదా తేలికపాటి భూముల్లో అయితే 50 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైన తర్వాత దుక్కి చేసుకొని సాగు చేసుకోవడం అనేది రైతులకి లాభసాటిగా ఉంటుంది. లేదా నాణ్యమైన దుంపని లాస్ చేసుకోకుండా సరైన పదన ఉన్నప్పుడే మనం దుక్కి చేసుకొని దుంపను సాగు చేసుకోవడం అనేది అంటే పసుపు పంటను సాగు చేసుకోవడం అనేది ఒక మంచి సలహాగా యూనివర్సిటీ ద్వారా మేము రికమెండ్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు అంటే సాంప్రదాయంగా మనకి గుంటూరు పసుపు రకాలు సాగు చేసుకునేవాళ్ళు, అందులో తెల్ల గుంటూరు, ఎర్ర గుంటూరు, తర్వాత మైదుకూరు రకాలను సాగు చేసుకునేవాళ్ళు. అయితే అట్లాగే మనకి నిజామాబాద్ ప్రాంతంలో తీసుకుంటే మనకి 6-3 రకాలను సాగు చేసుకునే అలవాటు ఉండింది. ఈ 3-4 రకాలతో పాటు ఈ మధ్యలో అంటే గత 5-6 సంవత్సరాలుగా రైతుల దగ్గర ఆమోదం పొందిన రకాల విషయానికి వస్తే దీర్ఘకాలిక రకమైన సేలం రకము అనేది ఒక మంచి దిగుబడి అందించే రకంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంతోపాటు రాజేంద్ర సోనియా, రాజేంద్ర సోనాలి ఈ 2 రకాలు కూడా మనకి 6 నుంచి 8 నెలల పంట కాల వ్యవధి గల రకాలు, మధ్యకాలిక రకాలు కాబట్టి ఈ రకాలను ఎంచుకోవడం మంచిది. తర్వాత PCT 79 ప్రగతి అనే పేరు మీద మనకి దొరుకుతూ ఉంది. సో ఈ రకం కూడా మన ప్రాంతానికి అనువైన రకంగా గుర్తించడం జరిగింది. వీటితో పాటు మనకి రోమా అనే రకం కూడా నిజామాబాద్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన రకము, ఇది కూడా మనకి మధ్యకాలిక రకము. సో దీర్ఘకాలిక రకాల గురించి కాకుండా మధ్యకాలిక రకాల మీద కొద్దిగా దృష్టి పెట్టి నీళ్ళ వసతిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 2వ పంటగా అంటే పసుపు అడుగున మొక్కజొన్న కావచ్చు లేదా నువ్వుల పంటను సాగు చేసుకుంటే రైతులకు లాభసాటిగా ఉంటుందనేది నా అభిప్రాయము. డ్రిప్ సిస్టమ్ ద్వారా నీళ్లను మరియు ఎరువులను అంటే ఫర్టిగేషన్ మెథడ్ ద్వారా పసుపును సాగు చేసుకోవడం వల్ల నికర ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పసుపు కొమ్మ కూడా మనకు అనుకున్న ఈ మధ్యకాలిక రకాలను సాగు చేసుకొని అందులో దుంప బాగా ఊరడానికి, తర్వాత దుంప సైజు పెరిగి మంచి రికవరీ రావడానికి పూర్తి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పాత సాంప్రదాయ పద్ధతి కాకుండా ఈ వెడల్పైన బోదెలు కాలువల పద్ధతి లేదా ఇంతకుముందు ఏదైతే బోదెలు కాలువల పద్ధతి అంటే కేవలం ఒక 40 ఫీట్ నర డిస్టెన్స్లో ఏదైతే కాలువలు చేసుకుంటారో బోదెలు చేసుకుంటారో ఆ పద్ధతిలో ఈ 2-3 రకాలైన పద్ధతిలో ఏదైనా ఒకటి ఎంచుకొని పసుపును సాగు చేసుకోవడం అనేది మంచిది. పసుపు నాణ్యత మనం పాటించే ఎరువుల యాజమాన్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. కేవలం రసాయన ఎరువులపై ఆధారపడకుండా సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా సేంద్రీయ ఎరువులను పంటకు అందించినట్లయితే సాగు ఖర్చులు తగ్గడమే కాదు నాణ్యమైన దుంపలను పొందవచ్చు. విత్తనం నాటేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. తర్వాత పసుపు సాగు చేసుకునే రైతులు ఎరువుల యాజమాన్యం దృష్టికి వస్తే అయితే పసుపు లాంటి పంటలు అంటే దీర్ఘకాలిక పంటలు, దుంప జాతికి చెందిన రకాలు ఏవైతే ఉన్నాయో వీటిలో సేంద్రీయ ఎరువులను వీలునంత వరకు 1 ఎకరానికి 4 టన్నుల దాకా మనం అప్లై చేసుకోగలిగితే మంచి దిగుబడి వస్తుంది. ఈ సేంద్రీయ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులను ఇంటిగ్రేటెడ్ న్యూట్రియెంట్ మేనేజ్మెంట్ మేనర్లో మనం ముందుకెళ్తే మంచిది. అయితే సాయిల్ హెల్త్ కార్డే అన్నిటికీ బేసిస్ కాబట్టి సాయిల్ హెల్త్ కార్డును దృష్టిలో పట్టుకొని ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. దుక్కి చేసుకునే సమయంలో 1 ఎకరానికి 4 నుంచి 6 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, తర్వాత 1 అర బ్యాగ్ పొటాషు, తర్వాత అందులో 10 కిలోల జింక్ సల్ఫేటు, ఈ మూడింటిని ప్రాపర్గా మిక్స్ చేసుకుని దుక్కి చేసుకుని తర్వాత ఈ బోదెల సిస్టంలో మొత్తము ల్యాండ్ ప్రిపరేషన్ అంతా చేసుకొని పసుపును సాగు చేసుకుంటే మంచిది. తర్వాత పసుపు సాగు చేసుకునే రైతులకు ఇంకొక సలహా ఏంటంటే అంటే నీమ్ కేక్ వేప చెక్క ఇది వీలునంతవరకు 200 నుంచి 250 క్వింటాల దాకా 1 ఎకరానికి వాడుకుంటే పసుపులో వచ్చే ఏదైతే దుంప ఈగ సమస్య ఉందో, దుంప కుళ్ళు సమస్య ఉందో వాటిని నియంత్రించడంతో పాటు ఒక న్యూట్రెంట్గా కూడా మనకి వేప చెక్క పనికొస్తుంది. తర్వాత పసుపు సాగు చేసుకునే రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధిని చేపట్టాలి. ఈ విత్తన శుద్ధి చేపట్టడానికి మార్కెట్లో చాలా రకాలైన ఫంగిసైడ్స్ ఉన్నాయండి,
అందులో తక్కువ ఖర్చుతో పనికొచ్చే మందు విషయానికి వస్తే కార్బెండజమ్ కానీ మ్యాంకోజెబ్ కానీ తర్వాత ఈ రెండు మందుల కాంబినేషన్లు తీసుకుంటే మనకి మార్కెట్లో సేఫ్ కానీ టర్ఫ్ అనేవి దొరుకుతూ ఉంది సో వాటిని మనం సాగు చేసుకుంటే మంచిది తర్వాత ఈ మధ్య కాలంలో రైతుల దగ్గర ఆదరణ పొందిన ఫంగిసైడ్స్ విషయానికి వస్తే రీడోమిల్ కావచ్చు కర్జేట్ కావచ్చు ఇలాంటి ఫంగిసైడ్స్ కూడా మనం సరైన మందు మోతాదును నీళ్ళలో పెట్టుకొని తర్వాత దుంపనంతా కూడా ఒక 6-8 గంటలు లేదా ఒక 12 గంటలంతా కూడా బాగా నానబెట్టి ఏదైతే విడల్పైన పద్ధతిలో మనం ముందుకెళ్తే రైతులకి ఈ పంటలో వచ్చే మొదటి దశలో వచ్చే తెగుళ్ల సమస్య అన్నీ కూడా మనం నియంత్రణలో పెట్టొచ్చు నీటి కొరత కూలీల సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆముదం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది ఒకప్పుడు అయిన కాడికి పంట వస్తుందిలే అనే రీతిలో ఆముదం సాగు ఉండేది కానీ హైబ్రిడ్ రకాల రాకతో దీని సాగు రూపురేఖలు మారాయి తక్కువ శ్రమ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే దిశగా వాణిజ్య సరళిలో రైతులు ఈ పంట సాగుకు ముందడుగు వేస్తున్నారు ఖరీఫ్ ఆముదాన్ని వర్షాధారంగా సాగు చేస్తారు పంట కాలం 4 నుంచి 6 నెలలు ఉంటుంది తొలకరి వర్షాలకు ఆముదాన్ని విత్తితే డిసెంబర్ నెల వరకు ఆముదం పంట కొనసాగుతుంది 2-3 నీటి తడులిస్తే పంట కాలాన్ని మరింత పొడిగించే అవకాశం ఉంది సాధారణంగా ఆముదం విత్తిన తర్వాత వర్షాలు ఆశాజనకంగా ఉంటే బెట్టకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి బీడు బంజరు భూములు ఎగుడు దిగుడు భూముల్లో సైతం రైతులు ఆముదం సాగు చేసి ఆదాయం పొందవచ్చు ఖరీఫ్ ఆముదం నుంచి 4-5 సార్లుగా గెల దిగుబడి వస్తుంది ఆముదం నూనె తీయగా వచ్చిన చెక్క మంచి సేంద్రియ ఎరువు ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారతదేశానికి ఏటా 5,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తోందంటూ ఈ పంటకున్న ప్రాధాన్యతను సాగు యాజమాన్యం గురించి తెలియచేస్తున్నారు అనంతపురం జిల్లా రెడ్డిపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త భార్గవి మనము విత్తిన తర్వాత మొక్కలు మొలిచిన తర్వాత అంటే 7 నుంచి 10 రోజుల లోపల మొక్కలు మొలకెత్తుతాయి పోయిన మొక్కల్లో మనం మళ్ళీ విత్తుకోవాల్సి ఉంటుంది మళ్ళీ వర్షం వచ్చినప్పుడు తేమ ఉన్నప్పుడు మనకు అంటే ఇది 15 నుంచి 20 రోజుల లోపలనే మనం పోయినటువంటి మొక్కలు పోగుంతలు మనం పెట్టుకున్నట్లయితే మొక్కల సాంద్రత ఉంటే మనకు మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ యొక్క ఆముదంలో 45 రోజులప్పుడు పైన కంకి వస్తుంది గెల వచ్చినప్పుడు మొదటి కొమ్మ నుంచి మిగిలిన కొమ్మలు తీసేసి దీన్ని ఏమంటారంటే నిప్పింగ్ అంటారు తలలు త్రుంచడం అంటారు ఈ విధంగా చేసినట్లయితే మొక్క ఎత్తు తగ్గుతుంది ఈ యొక్క గింజ అనేది బాగా కడుతుంది అన్నమాట అలాగే మళ్ళీ ఇంకొక 20 రోజుల తర్వాత ఇంకొక గెలను ఉంచి మిగిలిన కొమ్మలు తీసేసినట్లయితే ఇట్లా 5 నుంచి 6 గెలలు మాత్రమే ఉంచినట్లయితే మనకు దిగుబడి బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇంకా ఎరువుల యాజమాన్యము విషయానికి వచ్చినట్లయితే మామూలుగా 2 టన్నుల పశువుల ఎరువును మనము వేసుకోవాలి 12 కిలోల నత్రజని 16 కిలోల భాస్వరము 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనము వేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత నత్రజనిని 3 దఫాలుగా అంటే విత్తనము విత్తేటప్పుడు 6 కిలోలు 30 రోజులకు 6 కిలోలు మరి 60 రోజులకు 6 కిలోలు వేసుకోవాలి అదే సంకర రకాలైతే ఇంకొక 6 కిలోలు 90 రోజులకు మనము వేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట నీటి వసతి ఉన్నట్లయితే 1-2 తళ్ళు ఇచ్చుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది లేదా ఫెర్టిగేషన్లో కూడా మనము వాడి అంటే నీటితో పాటు ఎరువుల యాజమాన్యం అనేది చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి గమనించవచ్చు ఇక మనం ఫెర్టిగేషన్ వలన చాలా లాభాలు ఉన్నాయి 1 కిలో మోనో అమ్మోనియం ఫాస్ఫేటు 2 కిలోల యూరియా 1 కిలో సల్ఫేట్ ఆఫ్ పొటాషియంని మనము 6 దఫాలుగా మొదటి 30 రోజుల్లో 60 రోజుల్లో మరియు 90 నుంచి 120 రోజుల్లో 6 దఫాలుగా మొత్తము 18 దఫాలుగా మనము ఈ డ్రిప్ ద్వారా నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం వేసినట్లయితే 20 క్వింటాళ్ళు ఎకరాకు మనము దిగుబడిని తీసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట అదే వర్షాధారంగా మనము పండించినప్పుడు 1-2 తడులు ఎక్కడన్నా నీటి వసతి ఉన్నప్పుడు ఈ గింజ కట్టే సమయంలో ఇచ్చినట్లయితే మనకు దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట అదే ఇంకా కలుపు నివారణ అంతర్కృషి విషయానికి వచ్చినట్లయితే విత్తిన 40 నుంచి 60 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి పెండిమెతులు అనే మందును 1 లీటరు 1 ఎకరాకు 200 లీటర్లలో కలిపి
मन नेलंता एकराक पिचकारी चेसुकुन्नट्लयिते कलुपु अनेदि तग्गुतुंदि लेदंटे अला क्लोर अनेदि 800 मिली लीटर्लु 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి అంటే ఈ విత్తిన మరుసటి రోజు లోపల అంటే 24 గంటల లోపలనే మనము పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు నివారణ జరుగుతుంది బాగా పని చేస్తుంది అన్నమాట తర్వాత గడ్డి మొక్కలు ఎక్కువగా ఉంటే 25 నుంచి 30 రోజుల లోపల ఈ క్విజిలోఫాప్ ఇథైల్ అనే మందును మనము 1.25 మిల్లీ లీటర్ల లీటర్ నీటి కలిపి మనము పిచికారీ చేసుకుంటే గడ్డి కలుపును మాత్రమే మనము చంపేసేయచ్చు లేదంటే దశల వారీగా వచ్చేటువంటి కలుపును మనము గుంటకతో గాని గొర్రుతో గాని అంతర్కృషి చేస్తే కలుపు నివారణ అనేది జరుగుతుంది ఇంకా 90 రోజులకు గెల వస్తుంది కాబట్టి ఆ కాయలన్నీ 60% నుంచి 80% రంగు మారినప్పుడు గెలల్ని కోసుకొని దిగుబడి తీసుకునే దానికి అవకాశం ఉంటుంది ఎకరాకు 4 నుంచి 6 క్వింటాల్ దిగుబడి ని మనము పొందొచ్చు అదే నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే 10 క్వింటాల్ వరకు కూడా తీసుకునే దానికి అవకాశం ఉంటుందన్నమాట ఈొక్క కోత అనేది 3-4 సార్లుగా మనము కాయలు కోయవలసి ఉంటుంది 90 రోజులకు మొదటి గెల వస్తే తర్వాత విడతలు విడతలుగా ఒక 3-4 సార్లైనా తీసుకొని ఇవి ఎండబెట్టుకొని యంత్రాల సహాయంతో మనము నూర్చుకోవచ్చు కాబట్టి తక్కువ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తోనే మంచి దిగుబడిని పొందేదానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక పంట ఆముదం పంట